ఈరోజు వీరనారి ఘాన్సీ లక్ష్మీబాయి 191వ జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో గల స్థానిక మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. Born with some responsibilities, limitations and rights, but in this present society, to overcome that, every girl should be educated first, and after the educated, not only the education, besides education, there are some of the things which every girl should know to face the society. వెరీ బ్యాడ్ అంటే బ్యాడ్, చాలా సిగ్గుచేటుగా ఉంది మన రాష్ట్రంలో ఇలాంటి జరుగుతున్నందుకు. మన తెలంగాణ నెంబర్ వన్ ఉంది దాంట్లో, మంచి దాంట్లో లేదు. కానీ ఇలాంటి అత్యాచార దొంగలు, దోపిడీలు మహిళల దాంట్లో ఉన్నది. వీళ్ళు మనం చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఫస్ట్ కట్టు బొట్టు ఎదుటి వాళ్ళు చూస్తేనే ఒక మహిళ ఇండియన్ ఇలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎవరైనా మహిళ ఎక్కడైనా బయటకు వెళ్తే ఎవరైనా తోడు ఉండాలి. లేదంటే పెద్ద చదువులు చదువుకుంటానంటే నీకెందుకు పెళ్లి చేయాలి, ఎక్కువ చదివకూడదు, ఎన్ని ఇయర్స్ అని ఇంట్లో పెట్టుకుంటామని అంటుంటారు. అలాంటప్పుడు నాకు వన్ థింగ్ నాకు నచ్చదు, ఎందుకంటే ఆడపిల్లని ఎందుకు ఇన్ని సంవత్సరాలు పెట్టుకోవాలి ఇంట్లో అన్నప్పుడు ఆడపిల్లని కడడం బంద్ చేయాలి. నాకు అది నచ్చదు, ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్లని ఒక 18 ఇయర్స్ వరకు పెంచుతామంటే స్ట్రాంగ్. మేడం గారికి మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు గారికి, జిల్లా కన్వీనర్ సతీష్ గారికి, నగర కార్యదర్శి నవీన్ గారికి, ఎమ్మెల్డీ కళాశాల ఏబీవీపీ అధ్యక్షుడు ఉదయ్ మరియు ఇతర నగర కళాశాల కార్యకర్తలకు, ఎమ్మెల్డీ విద్యార్థినులకు, జూనియర్ కళాశాల విద్యార్థులకు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేటికి 20వ శతాబ్దంలో మనం అడుగుతున్న సందర్భంలో కూడా నేడు మహిళలు వివక్షకు గురవుతున్నారు. తల్లిదండ్రులు బాలులకు ఒక పట్ల, బాలికలకు ఒక పక్క,